విజయశాంతి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం కరోనా కార్యకర్తలు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు వాళ్ళకి ఫ్రాక్చర్లు కూడా అయ్యి దెబ్బలు కూడా తగిలినాయి అంటే ఇది పద్ధత అని నేను అడుగుతున్నా నేను ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన నా ఫస్ట్ టైం నేను చూడడం అండి ఇది నేను నిజంగా షాక్ తిన్నా నేను ఎంతో మంది మేము ఉద్యమాలు పనిచేసిన వాళ్ళం ఉద్యమ నాయకులం ఈ రకంగా ఒక హార్ష్ గా హరాస్ చేసి కట్టల్లో అంటే గ్యాస్ కట్టర్తో కట్ చేసి బలవంతంగా లోపలికి వెళ్ళి లాక్కు రావడం అన్నది ఫస్ట్ టైం నేను చూడడం ఇది మరి ఇలాంటి ఒక రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అరాచకం చేస్తుందో వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని దించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు అంటే నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు అక్క సంజయ్ గారిని చంపాలనుకున్నాడు కేసీఆర్ బీజేపీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాడు కేసీఆర్ ఏంటి అక్క పరిస్థితి అని చాలా మంది నా ఫోన్ చేసి అడిగారు నేను అన్నాను ఒకళ్ళు చంపడానికి అంత ధైర్యం సరిపోదు చంపాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్ప ఆయన చంపుతాడు పుట్టిచ్చేది ఆయనే తీసుకెళ్లేది ఆయనే ఈయన ఎవరు చంపడానికి ఇక్కడ ఎవరు పిరికి పందలు లేరు బీజేపీ అంటే కొట్లాడే పార్టీ కొట్లాడడానికి యుద్ధం చేయడానికి సిద్ధమైపోయింది అందుకే ఇవాళ ముందుకెళ్తుంది దూసుకెళ్తుంది అది భరించలేక భయపడుతూ ఇవాళ ప్రతి నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తాను అయినా ఎదురు తిరుగుతున్నారు మా సంజయ్ గారు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు వాళ్ళ సో మరి కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని గద్ద దించిన ఒకటే మార్గం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేశాడు కేసీఆర్ గారు లక్ష కోట్ల పైగా ఉంది కాబట్టి డబ్బుతో ఏదైనా చేయాలి చేయగలను అనే అహంతో కేసీఆర్ గారి ప్రవర్తన ఉంది ఇవాళ అనేక కార్యక్రమాలను కూడా చేపట్టింది యుద్ధం మొదలైపోయింది 14 రోజుల పాటు ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాం వాళ్ళు మా నడ్డా గారు కూడా వస్తున్నారు క్యాండిల్ ర్యాలీ కూడా చేపట్టబోతున్నాం అంటే కేంద్రంలో ఉన్న మా లీడర్లు కూడా షాక్ అయ్యారు ఇదేంటిది వెస్ట్ బెంగాల్ లాగా అంటే ఏంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు లేదా మీరు పాకిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కూడా తీసుకురండి ఎవరు ఇక్కడ భయపడేది లేదు ఏదో తిరగబోతున్నాం కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోండి మీ గొయ్య మీరే తవ్వుకున్నారు ఇంకా మీరు అయిపోయే పరిస్థితి మీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి దగ్గర పడింది బీజేపీ అనేది ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు 2023-24లో బీజేపీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రాన్ని రక్షించగలిగే పార్టీ అంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం మా డిమాండ్ ఏంటంటే 317 దాన్ని సవరణ చేయాలి అండ్ సంజయ్ గారిని ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారో ఆయన్ని కేసు తీసేయాలి ఆయన విడుదల అవ్వాలి దానికి మా కార్యకర్తలు మా లీడర్లు మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఈ 14 రోజుల కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం సంక్రాంతి వచ్చినా కూడా పండగ మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇది ఒక బ్లాక్ డే లాగా మాకు అనిపిస్తుంది కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అవుతున్నాం తెలంగాణ అది ఏ సెక్షన్ అయినా రైతులు కావచ్చు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరి కోసం ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతా కీ జై థ్యాంక్ యూ ఇప్పుడు మాజీ శాసనసభ పక్ష నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండలక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు